హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగస్తులందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా అవకాశం అయితే ఉందన్నమాట. ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో మిస్ అవ్వకుండా ఇవ్వడం అయితే జరుగుతుంది. అందువల్ల సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ముందుగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కూడా ఇక్కడ డిఈఓ వెబ్సైట్లో సీనియారిటీ జాబితాలు అయితే పెట్టారనమాట. ఇది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించేందుకు రూపొందించిన సీనియారిటీ జాబితాను రాష్ట్రంలోని 13 జిల్లాల్లో డిఈఓల వెబ్సైట్లో పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా 18వ తారీఖు లోపు డిఈఓ కార్యాలయంలో అందజేయాలని చెప్పేసి ఈ కాపీలను అన్నింటినీ కూడా ధృవీకరించుకొని ఈ కాపీలను అయితే మీరు సబ్మిట్ చేయాలన్నమాట. మీ జిల్లాకు సంబంధించిన డిఈఓ వెబ్సైట్లు ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రతి జిల్లాకి కూడా రావడం జరిగింది. ఇది గుంటూరు జిల్లా అన్నమాట. అదేవిధంగా విద్యుత్ శాఖలో బదిలీలు కూడా, విద్యుత్ శాఖలో ఇక్కడ ముఖ్యంగా ఇది మనకి చిత్తూరు నుంచి వచ్చింది. విద్యుత్ శాఖలో కూడా బదిలీలకు సంబంధించి ఇక్కడ చెలపడం అయితే జరిగింది. శుక్రవారం ఉత్తర్వులు అయితే జారీ చేశారన్నమాట. ఇక్కడ మొత్తంగా మ్యాక్సిమం రాష్ట్రంలో అన్ని శాఖలకు సంబంధించి బదిలీలకు సంబంధించి నోటిఫికేషన్లు అయితే వస్తున్నాయి. జీవోలు అయితే జారీ చేస్తున్నారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే 29 మంది ఎస్ఐల బదిలీలు కూడా చేయడం జరిగింది. ఇది మనకి గుంటూరు డిస్టిక్ నుంచి వచ్చిందనమాట. గుంటూరు డిస్టిక్లోని ఇక్కడ 29 మందిని అయితే బదిలీలు చేశారన్నమాట. బదిలీలు చేసిన ప్రాంతాలు, ప్రస్తుత ప్రాంతం కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. పాజ్లో పెట్టుకుని అయితే చూడండి. సో చూసారు కదా, బదిలీలకు సంబంధించి ముఖ్యంగా టీచర్లకు సంబంధించి వెబ్సైట్లో సీనియారిటీ లిస్ట్ అయితే పెట్టారన్నమాట. అన్నీ కూడా వెరిఫై చేసుకొని మీరు అయితే సబ్మిట్ చేయాలి 18వ తారీఖు లోపలని డిఓ ఆఫీస్లోని. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.